హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఛానల్. కరెంట్ అఫైర్స్ ఇనిషియేటివ్లో భాగంగా మనము 16, 17, 18 ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ 3 రోజులు ఒకేసారి చూద్దాము. కంప్లీట్ కాంప్రహెన్సివ్ కవరేజ్ జిస్ట్ లాగా ఉంటాయన్నమాట. మీకు ఇది రివిజన్కి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మేము జనవరి 1 నుంచి ఏ రోజు కూడా మిస్ కాకుండా కరెంట్ అఫైర్స్ వీడియోస్ పెట్టడం జరుగుతుంది. సో మీరు మా ఛానల్ కనుక కొత్త అయితే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బిల్ని కూడా యాక్సెప్ట్ చేయండి, అది యాక్టివేట్ చేసుకోండి ఫర్ రెగ్యులర్ అప్డేట్స్. సో మనం వీడియో స్టార్ట్ చేద్దాము. అకార్డింగ్ టు ద నేషనల్ హెల్త్ మిషన్ డేటా, మధ్యప్రదేశ్ హెస్ రికార్డెడ్ ద హయ్యెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ న్యూ బోర్న్ డెత్స్ అనమాట. అంటే కొత్తగా పెట్టిన పిల్లవాళ్ళు ఎక్కువ మంది చనిపోవడం మధ్యప్రదేశ్లో జరుగుతుందంట. 11.5% టోటల్ అడ్మిషన్స్. అంటే ఇప్పుడు సిక్ న్యూ బోర్న్ కేర్ యూనిట్స్ ఉంటాయి కదా, అందులో ఎంతమంది అయితే అడ్మిట్ అవుతున్నారో దాంట్లో 11.5 మెంబర్స్ చనిపోతున్నారనమాట 3 ఇయర్స్గా మనం చూసుకుంటే. ఇప్పుడు కంట్రీ యావరేజ్ మాత్రం 7% ఉంది, ఒక మధ్యప్రదేశ్దే 11.5% ఉంది. ఇప్పుడు నియోనేటల్ డెత్స్ ఇన్ ఇండియా మెయిన్లీ అక్కర్ ఎక్కువ దేని ద్వారా జరుగుతున్నాయంటే ప్రీమెచ్యూర్ బర్త్స్, అంటే 9 మంత్స్ నిండకుండానే పిల్లలు పుట్టడం కానీ, లో బర్త్ వెయిట్ తక్కువ ఉండడం కానీ, న్యూమోనియా కానీ, డయేరియా కానీ, ఇంకా అదర్ కమ్యూనికబుల్ డిసీజెస్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ, ఎనామలీస్ కానీ, వీటి ద్వారా మనం ఇక్కడ పర్సంటేజ్ చూస్తున్నాం. అది ఇంపార్టెంట్ కాదు, మెయిన్గా ఏవేవి దీనికి కారణం అవుతున్నాయనేది మనం చూసుకోవాలి. అకార్డింగ్ టు ద యూనిసెఫ్ డేటా 2018లో మనం చూసుకుంటే అండర్5 మోర్టాలిటీ రేట్ ఈజ్ 39 డెత్స్ పర్ 1000. అండర్5 మోర్టాలిటీ రేటు 39, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు వచ్చి అండర్1 ఇయర్ అనమాట. అంటే 1 ఇయర్ లోపల ఉండే పిల్లలు పుట్టిన వాళ్ళు ఎంతమంది చనిపోయారని చూసుకుంటే 1000లో 32 మంది చనిపోతున్నారనమాట. నియోనోటల్ మోర్టాలిటీ, ఇందాక మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం కదా ప్రస్తుతానికి, అంటే పుట్టినప్పటి నుంచి 28 రోజులు వరకు ఎంతమంది సర్వైవ్ అయ్యి బయటకు వస్తున్నారు అని దాన్ని చూసుకుంటే 24 మంది చనిపోతున్నారంట. సో ఈ ఫిగర్స్ కొంచెం ఇంపార్టెంట్, బిట్స్ వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త చూసుకోండి. ఇప్పుడు మనం రీజన్స్ కానీ దీనికి కానీ చూసుకుంటే స్టాఫ్ క్రంచు, లో కమ్యూనిటీ రిఫరల్స్, అంటే జనాభా స్టాఫ్ లేకపోవడము, మనం చాలా కేసెస్ చూస్తున్నాము. హాస్పిటల్ అంబులెన్స్ వచ్చి అక్కడికి వెళ్తే అక్కడ అటెండర్ లేక తీసుకుపోయేవారు లేక అక్కడికక్కడే డెలివరీ అయినా కొంతమంది కూడా చూస్తున్నాము. అలా చేస్తే చాలా దారుణం అనమాట, తల్లికి బిడ్డకి హాని జరుగుతుంది. నియోనటల్ ట్రాన్స్పోర్ట్ లేకపోవడము, మామూలు అంబులెన్సులు వేరే అవి వేరే ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ కొన్ని చూస్తున్నాం, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అని చెప్పి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారు ఇలా కొన్ని చేస్తున్నారు. ఇంకా అవి పెరగాలని దీని అర్థం. ఇది ఓన్లీ మన స్టేట్ గురించే కాదు, ఇండియా లెవెల్లో చెప్తున్నారన్నమాట. 1 only అగైన్స్ట్ ద రిక్వైర్డ్ 5, అంటే 82% షార్ట్ ఫాల్ ఉందన్నమాట. ఒక 10 మంది కానీ స్టాఫ్ కావాలనుకుంటే ఇద్దరే ఉన్నట్టు అర్థం. సో అంత తక్కువ మందిని పెట్టుకొని ఎలాగ ముందుకెళ్ళాలి, గైనకాలజిస్టులు కానీ, ఫిజిసిస్టులు కానీ, పీడియాట్రియన్స్ కానీ, వాళ్ళు చాలా తక్కువ అవైలబిలిటీలో ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్స్లో. ఉన్నవాళ్ళు కూడా ఒక 2-3 గంటల్లో చెల్లిపోవడము, మధ్యాహ్నం నుంచి అసలు లేకపోవడము, సపరేట్గా క్లినిక్లు పెట్టుకుని నడుపుకుంటున్నారు వాళ్ళు. సో దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయకుండా దాని మీద చేస్తున్నారన్నమాట. ఇప్పుడు కేసెస్ ఆఫ్ అండర్ రిపోర్టింగ్ అనమాట. నేషనల్ హెల్త్ మిషన్ డేటా ఆల్సో రివీల్స్ దట్ 42, 43 డిస్ట్రిక్ట్స్లో వాళ్ళు డిస్ట్రిక్ అఫీషియల్స్ 50% డెత్స్ని హైడ్ చేశారనమాట, టు కీప్ క్లీన్ రికార్డ్స్. అంటే మరీ ఎక్కువ చూపించేస్తే అది స్టేట్ వైడ్, కంట్రీ వైడ్, వరల్డ్ వైడ్ ఇబ్బంది అయిపోద్ది అనమాట, వాళ్ళ మీద మొత్తం ఫోకస్ పడుతుంది. సో అలా కాకుండా కొంచెం కప్పెట్టేస్తారనమాట, కొన్నే వచ్చినట్టు చూపిస్తారు. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. సో ఇది కూడా ఈ డేటాలో బయటపడింది. నెక్స్ట్ ద యాన్యువల్ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ ద క్యాట్ ఉంది కదా, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, వాజ్ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ ఆన్ 16th February. ద కాన్ఫరెన్స్ వాజ్ ప్రిసైడెడ్ బై ద యూనియన్ మినిస్టర్ ఫర్ లా అండ్ జస్టిస్. ఇప్పుడు సెంట్రల్ సివిల్ సర్వీసెస్ ఇష్యూస్, సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ ఏ కానీ ఏవైనా కానీ, ఇవే కాకుండా క్యాట్ రాబోయే రోజుల్లో ఇట్ విల్ హ్యావ్ ద జురిస్టిక్షన్ టు హ్యాండిల్ డిస్ప్యూట్స్ అండ్ అదర్ ఇష్యూస్ రిలేటెడ్ టు ద నాన్ సెంట్రల్ సర్వీసెస్ ఇన్ యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా దీనికి జురిస్టిక్షన్ రాబోతుంది. ఇంతకుముందు లేదు, మనందరికీ తెలుసు. బెంచెస్, దీనికి కూడా బెంచెస్ చూసుకుంటే 17 బెంచులు ఉన్నాయి, 21 సర్క్యూట్ బెంచులు ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా. దీని యొక్క ఆబ్జెక్టివ్ అండ్ కంపోజిషను, అంటే ఎందుకోసం దీన్ని పెట్టడం జరిగింది, దీంట్లో ఎంతమంది ఉంటారని మనం చూసుకుంటే, క్యాట్ అనేది స్పెషలైజ్డ్ బాడీ కన్సిస్టింగ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ మెంబర్సు, జ్యుడిషియల్ మెంబర్సు,
వాళ్ళకు ఉన్నటువంటి స్పెషల్ నాలెడ్జ్ తీసుకొని వచ్చి ఇక్కడ పెడతారనమాట ఈ ట్రిబ్యునల్లో. 1985లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సెంట్రల్ సివిల్ సర్వీసెస్, మామూలు సెంట్రల్ సర్వీసెస్లో ఎటువంటి డిస్ప్యూట్స్ కానీ దీనికి రైజ్ అయితే మన వీళ్ళ దగ్గరికి వెళ్తారు, వీళ్ళు మనకి సాల్వ్ చేస్తారనమాట. ఏదైనా ట్రిబ్యునల్ ఎలా చేస్తుందో వీళ్ళు కూడా అలానే చేస్తారు. సో యాన్యువల్ కాన్ఫరెన్స్ జరగడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇండియా ఈజ్ హోస్టింగ్ ద 13th కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఆఫ్ ద కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసీస్ COP 13 CMS. మనం దీని గురించి ఆల్రెడీ 2-3 times చూస్తున్నాము. మళ్ళీ ఇప్పుడు ఏందయ్యా అంటే ఈ పెద్ద కాన్ఫరెన్స్లు ప్రతిరోజు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది, దాని గురించి న్యూస్ వస్తుంటుంది అనమాట. ఇప్పుడు స్టార్ట్ అయింది మాత్రం 17 నుంచి 22 వరకు గాంధీనగర్లో, గుజరాత్లో. దీని యొక్క థీమ్ ఏంటంటే ద థీమ్ ఆఫ్ CMS COP 13 ఇంపార్టెంట్ బిడ్డు, మైగ్రేటరీ స్పీసీస్ కనెక్ట్ ద ప్లానెట్ అండ్ వీ వెల్కమ్ దెమ్ హోమ్. ప్లానెట్ మొత్తాన్ని ఒక గ్లోబలైజ్డ్ లాగా అక్కడుండే ఇక్కడుండే మా కంట్రీకి మీ కంట్రీకి సంబంధం లేదన్నట్టు కాకుండా మొత్తాన్ని కనెక్ట్ చేయండి, వీ వెల్కమ్ దెమ్ హోమ్. అంటే ఇక్కడున్న ఆస్ట్రేలియా పక్షులను ఇక్కడ మేము వెల్కమ్ చెప్తాము, అట్లా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కోఆపరేషన్ అనమాట. దీని మాస్కాట్ ఫర్ CMS COP 13 ఏంటంటే గివి ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. దీన్ని మాస్కాట్గా సెలెక్ట్ చేయడము ఒక రకంగా మనకి మంచి విషయము, అదే కాకుండా దీని యొక్క అవేర్నెస్ అందరికీ కల్పించి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ని సేవ్ చేసేదానికి బాగా అవకాశం ఉంటుంది. ఇది ఆల్రెడీ క్రిటికల్ ఎండేంజర్డ్ స్పీసీస్లో ఉంది IUCN లిస్టులో, అదే కాకుండా హైలీ ప్రొటెక్షన్ స్టేటస్ ఉంది లిస్ట్ 1లో 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద. ఇప్పుడు ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద స్పీసీస్ మైగ్రేటరీ స్పీసీస్ ఏ కన్వెన్షన్ ఆన్ కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసీస్ 1983 నుంచి ఇది ఫోర్స్ అంటే వర్క్లో ఉందన్నమాట. UNEP యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ కింద ఇది వర్క్ చేస్తుంటుంది. మామూలుగా మనం మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆల్రెడీ MOU ఆల్రెడీ నాన్ బైండింగ్ కాకపోతే సైన్ చేస్తున్నాము CMF సంబంధించి, కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ సైబీరియన్ క్రేన్సు, మెరైన్ టర్టిల్సు, డుగాంగ్సు, ర్యాప్టర్సు వీటికి సంబంధించి మనము ఆల్రెడీ సైన్ చేస్తున్నాము. ఇదే కాకుండా మనం చూసుకుంటే ఇండియా ఈజ్ అ టెంపరీ హోమ్ టు సెవరల్ అంటే ఎన్నో మైగ్రేటరీ బర్డ్స్, ఎనిమల్స్ ఇందాక మనం అనుకున్నట్టు అక్కడి నుంచి వస్తుంటాయి అన్నమాట. ఇంపార్టెంట్ ఏంటంటే అమూర్ ఫాల్కన్సు, బార్ హెడెడ్ గీసు, బ్లాక్ నెక్డ్ క్రేన్సు, మెరైన్ టర్టిల్సు, డుగాంగ్సు, హంప్ బ్యాక్ వేల్స్ ఇవన్నమాట. నెక్స్ట్ మనము ద స్టేట్ ఆఫ్ ద ఇండియాస్ బర్డ్ 2020 వాజ్ రిలీజ్డ్ అట్ 13th కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఆఫ్ ఇందాక మనం అనుకున్నట్టు CMFS COP 13 గుజరాత్లో జరుగుతుంది, ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనాలిసిస్ వాజ్ క్యారీడ్ అవుట్ బై 10 రీసెర్చ్ అండ్ కన్జర్వేషన్ ఆర్గనైజేషన్స్ అక్రాస్ ఇండియా. ఇప్పుడు దాకా ఇలాంటిది రాలేదంట, స్టేట్ ఆఫ్ ఇండియాస్ బర్డ్ అనే రిపోర్టు. దీని గురించి మనం కానీ ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తే కొంచెం ఇది ఇంపార్టెంట్ కాబట్టి, ఇట్ యూజ్డ్ ఏ మాసివ్ డేటాబేస్ ఆఫ్ 10 మిలియన్ అబ్జర్వేషన్స్. దాదాపు 15,000 బర్డ్ వాచర్స్ ఈ బర్డ్ అనే ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేసి, అదే కాకుండా సిటిజన్ సైన్స్ డేటా అనే దాంట్లో కూడా ఎన్రోల్మెంట్ చేసుకొని మొత్తం డీటెయిల్స్ అప్లోడ్ చేయడం ద్వారా వీళ్ళు రిపోర్ట్ వదిలేరు. దీని గురించి మనం చూసుకుంటే ఇప్పుడు పోర్చుగీస్ ప్రెసిడెంట్ విజిట్ ఇండియా, ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు, జస్ట్ మన ఐడియా కోసం అన్నమాట. ఇదే కాకుండా నెక్స్ట్ ఉమెన్ ఎలిజిబుల్ ఫర్ పర్మనెంట్ కమిషన్. ద సుప్రీంకోర్ట్ హ్యాజ్ రూల్ దట్ షార్ట్ సర్వీస్ కమిషన్ SSC ఉమెన్ ఆఫీసర్స్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ పర్మనెంట్ కమిషన్ అండ్ కమాండ్ పోస్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అన్నమాట. ఆ చిన్న మిస్కమ్యూనికేషన్, ఇందాక మనం అనుకున్నాం కదా బర్డ్ 2020 రిపోర్ట్ చేశారు స్టేట్ ఆఫ్ రిపోర్ట్ అని. దీంట్లో ఒక కీ పాయింట్స్ మనం చూసుకుంటే డిక్లైనింగ్ ట్రెండ్, ద గ్రూప్ దట్ షోస్ ద గ్రేటెస్ట్ డిక్లైన్స్ ఆర్ ర్యాప్టర్సు, మైగ్రేటరీ షోర్ బర్డ్సు, హ్యాబిటేట్ స్పెషలిస్ట్సు. ఇక్కడ కొన్ని పేర్లు ఉన్నాయి, పలకడానికి కూడా కష్టంగా ఉంటుంది అనుకో. మామూలుగా కొన్ని మీరు చూసుకొని మీకు ఎగ్జామ్లో బిట్స్ చూసినప్పుడు ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంక్రీజింగ్ ట్రెండ్ వచ్చి ద స్పీసీస్ దట్ హ్యావ్ షోన్ అన్ ఇంక్రీజ్ ఇన్ ద నెంబర్స్ ఇంక్లూడ్ రోజీ స్టార్లింగు, ఫెరల్ పిజియను, ఇవన్నీ పెరుగుతున్నాయి అన్నమాట వీటి యొక్క సంఖ్య. కేటగరైజేషన్ ఆఫ్ బర్డ్స్ వచ్చి ద స్టడీ కేటగరైజ్డ్ 101 స్పీసీస్ యాజ్ హై కన్సర్ను, 319 యాజ్ మోడరేట్ కన్సర్ను అండ్ 422 ఇంటూ లో కన్సర్న్ అనమాట.
వీటిల్లో వీళ్ళు చెప్పిన దాంట్లో 26% ఆల్రెడీ ఐయుసిఎన్లో లీస్ట్ కన్సర్న్లో ఉన్నాయన్నమాట. అనాలిసిస్ ఆఫ్ స్పీసీస్ తీసుకుంటే ఇండియన్ పీకాక్స్, ద నెంబర్ ఆఫ్ ఇండియన్ పీకాక్, ఇండియాస్ నేషనల్ బర్డ్ ద ఇండియన్ పీకాక్, మన జాతీయ జంతువు వంటిది, హ్యాస్ ఆల్రెడీ ఇంక్రీజ్డ్, జంతువు కాదు పక్షి, హ్యాస్ ఇంక్రీజ్డ్ డ్రామాటికల్లీ, ఆల్రెడీ పెరిగిందనమాట. జాతీయ పక్షిగా చేయడం ద్వారా కొన్ని దీనికి ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి వీటిని కాపాడేదానికి, ప్రొటెక్షన్కి. సో దాని ద్వారా ఇది పెరగడం జరిగింది దీని యొక్క సంఖ్య. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇండియన్ వల్చర్స్, ఇది డిక్లైనింగ్లో ఉందన్నమాట. హౌస్ ప్యారో ఇది కూడా డిక్లైనింగ్ ట్రెండ్లో ఉంది. కానీ స్టేట్ బర్డ్ ఆఫ్ ఢిల్లీ, సో దీని ద్వారా కొంచెం ఇంకా పెరుగుతాయేమో చూడాలి మనము. నెక్స్ట్ బస్టర్డ్స్ ఇన్ ఇండియా, ఆల్ 4 స్పీసీస్ ఆఫ్ గ్రేట్ బస్టర్డ్స్, గ్రేట్ ఇండియన్ బస్టర్డు, ఇందాక మనం చూసాం మస్కాట్, అది మాక్వీన్స్ బస్టర్డు, లెస్సర్ ఫ్లోరికను అండ్ బెంగాల్ ఫ్లోరికను, ఇవి కూడా తగ్గుతూ వస్తున్నాయి. ద డిక్లైన్ ఈజ్ అబ్జర్వ్డ్ డ్యూ టు హిస్టారికల్ హంటింగ్ అండ్ వైడ్ స్ప్రెడ్ హ్యాబిటెట్ లాస్. నెక్స్ట్ మనం చూసుకుంటే జంషెద్పూర్ సిటీ సెలబ్రేటింగ్ ద కంప్లీషన్ ఆఫ్ 100 ఇయర్స్. జంషెద్పూర్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇండస్ట్రియల్ ప్లానెడ్ కంట్రీస్, సిటీస్ ఇన్ ఇండియా. జంషెద్పూర్ గురించి మనందరికీ తెలుసు, 100 సంవత్సరాలు అయిందంట ఆ సిటీని మనం ఏర్పాటు చేసుకొని జార్ఖండ్లో. కీ పాయింట్స్ మనం చూసుకుంటే ద సిటీ ఒరిజినల్లీ ఏ విలేజ్ కాల్డ్ సక్చి వాజ్ రీనేమ్డ్ యాజ్ జంషెద్పూర్ బై ద వైస్రాయ్ లార్డ్ చెమ్స్ఫోర్డ్. మనం చూస్తుంటాం కదా మౌంటెగో చెమ్స్ఫోర్డ్లో ఆ రిఫార్మ్స్లో ఉన్నటువంటి చెమ్స్ఫోర్డ్ 1919లో. ఇన్ ద హానర్ ఆఫ్ జంసేటి నుసేంగ్వందర్ టాటా, ద ఫౌండర్ ఆఫ్ టాటా గ్రూపు, తను పేరు పెట్టుకొని ఆ పేరు మార్చడం జరిగిందనమాట. ఇట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ చోటానగర్ ప్లాట్యూ, మనందరికీ తెలుసు చోటానగర్ ప్లాట్యూ, మాల్వా ప్లాట్యూ, మామూలుగా డెక్కన్ ప్లాట్యూ లాగా. సరౌండెడ్ బై ద దాల్మా హిల్స్ అండ్ కాన్ఫ్లూయన్స్ ఆఫ్ కరక్కాయ్ అండ్ సుబర్ణరేఖా రివర్స్. జంషెద్పూర్ టాటా ఎస్టాబ్లిష్డ్ టిస్కో ఉంది కదా, టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ, 1907లోనే దీన్ని ఎస్టాబ్లిష్ అక్కడ చేయడం జరిగింది. సో ఇది చాలా ఓల్డ్ కంపెనీ మన ఇండియాలో మామూలుగా చూసుకుంటే. ఇప్పుడు దాన్ని టాటా స్టీల్ లిమిటెడ్గా పేరు మార్చడం జరిగింది. ఇందాక చెప్పినట్టు ఓల్డెస్ట్ ఐరన్ అండ్ స్టీల్ ఎంటర్ప్రైజ్ ఆఫ్ ఇండియా అనమాట ఇది. నెక్స్ట్ ద మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ హ్యాజ్ ఇన్ఫార్మ్డ్ దట్ ఇండియా హ్యాజ్ మేడ్ ద హాజ్ 2020, మనకు హాజ్ యాత్ర ఉంది కదా ముస్లిమ్స్ మక్కాకి వెళ్ళేదానికి, దానికి సంబంధించి ఇండియా హ్యాస్ బికమ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ హాజ్ని 100% డిజిటల్ చేశారనమాట. ది ఆన్లైన్ ఫెసిలిటీస్ ఇంక్లూడ్ అప్లికేషన్ ప్రొసీజర్ కానీ, ఈ వీసా కానీ, హాజ్ మొబైల్ యాప్, ఈ మాసీషా హెల్త్ ఫెసిలిటీసు, ఈ లగేజ్ ప్రీ ట్యాగింగు, ఆల్ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్లో ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. ఇది ఫస్ట్ టైము జరగడము. ఈ మసీహా అంటే ఈ మెడికల్ అసిస్టెన్స్ సిస్టమ్ ఫర్ ఇండియన్ పిలిగ్రమ్స్ అబ్రాడ్, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి మెడికల్ అసిస్టెంట్స్ అనమాట, ఎటువైనా ఏమైనా ఇబ్బందులు జరిగినప్పుడు వాళ్ళకి మన వాళ్ళు హెల్ప్ చేయడం గురించి అనమాట. ఇస్ ఈజ్ అన్ ఆన్లైన్ సిస్టమ్ టు క్రియేట్ అండ్ మెయింటైన్ కంప్లీట్ హెల్త్ డేటాబేస్ ఆఫ్ ఇండియన్ పిలిగ్రమ్స్, డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్స్, మెడికల్ ట్రీట్మెంటు ఇవన్నీ కూడా ఇస్తారనమాట ఎమర్జెన్సీ కేసెస్లో ఉన్నప్పుడు. నెక్స్ట్ మనం చూసుకుంటే ద మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ హ్యాజ్ లాంచ్డ్ ద సైన్స్ యూటిలైజేషన్ త్రూ రీసెర్చ్ ఆగ్మెంటేషన్ ప్రైమ్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ఇండిజీనియస్ కౌస్, సూత్ర పిఐసి ఇండియా. ఇదంతా ఫుల్ ఫామ్ మనకు అనవసరం అనుకోండి. సూత్ర పిఐసి ఇండియా అనే దాన్ని మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలీజ్ చేయడం జరిగింది. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద రీసెర్చ్ ప్రోగ్రామ్స్ ఇన్ టు ఇండిజీనియస్ క్యాటిల్ అనౌన్స్డ్ డ్యూరింగ్ ద 1920 బడ్జెట్. దీని యొక్క ఎయిమ్ ఏంటంటే టు డెవలప్ ప్రొడక్ట్స్ యాజ్ వెల్ యాజ్ ఇంప్రూవ్ ద జెనెటిక్ క్వాలిటీ ఆఫ్ ఇండిజీనియస్ క్యాటిల్ బ్రీడ్స్. కీ పాయింట్స్ మనం దీంట్లో ముఖ్య పాయింట్స్ మనం చూసుకుంటే ఇది కొలాబరేటివ్ అప్రోచ్ అనమాట, ఎఫర్ట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్ కానీ, మినిస్ట్రీ ఫర్ ఆయుష్, ఆయుర్వేద, ఉన్నాని, సిద్ధ, హోమియోపతి, దీని యొక్క ఫుల్ ఫామ్ అనమాట ఆయుష్ ఫుల్ ఫాము గుర్తుపెట్టుకోండి, అండ్ ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్, అంటే ఇవన్నీ కొలాబరేట్ అయ్యి చేయడం జరుగుతుందన్నమాట. ద డిపార్ట్మెంట్ ఆఫ్ ద సైన్స్ ఫర్ ఈక్విటీ ఎంపవర్మెంట్ అండ్ ద డెవలప్మెంట్, ఇది దీని యొక్క ఇన్ఛార్జ్ అనమాట సీడ్, దీని ఫుల్ ఫాము మనం షార్ట్ ఫాము. ఇదే కాకుండా ఈ సీడ్ ఆల్రెడీ నేషనల్ స్టీరింగ్ కమిటీని ఒకదాన్ని ఏర్పాటు చేసి టు ఇనిషియేట్ ఏ ప్రోగ్రామ్ ఆన్ సైంటిఫిక్ వ్యాలిడేషన్ అండ్ రీసెర్చ్ ఆన్ పంచగావ్య స్వరూప్ 2017 ఏర్పాటు చేశారన్నమాట. ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా 5 థీమ్స్ ఉంటాయి, యూనిక్నెస్ ఆఫ్ ఇండిజినియస్ కౌసు,
మన భారతదేశ అటువంటి ఆవుల యొక్క గొప్పతనం, యూనిక్నెస్ అన్నమాట. ప్రైమ్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ఇండిజినియస్ కౌస్ ఫర్ మెడిసిన్ హెల్త్, ప్రైమ్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ఇండిజినియస్ కౌస్ ఫర్ అగ్రికల్చరల్ అప్లికేషన్స్ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్. నెక్స్ట్ ప్రైమ్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ఇండిజినియస్ కౌస్ బేస్డ్ యూటిలిటీ ఐటమ్స్, ఈ ఐదు మెయిన్ అన్నమాట దానిలోంచి మనం తీసుకుంటే. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు పంచగావ్య అంటే ఏంటంటే, ఇట్ ఈజ్ అన్ ఆయుర్వేదిక్ పనాకియా అండ్ ఇస్ ఎ మిక్స్చర్ ఆఫ్ ఫైవ్ పంచ ప్రొడక్ట్స్ ఆఫ్ ద కౌ. అంటే కౌ అంటే గావ్య, పంచగావ్య, మిల్కు, కర్డ్, ఘీ, డంగు, యూరిన్. ఈ ఐదు చాలా ఇంపార్టెంట్, ఇందాక మనం అనుకున్నట్టు ఐదు థీమ్స్ దీని గురించి అన్నమాట. ఇవన్నీ కూడా చాలా మనం పవిత్రంగా చూస్తారు ఇండియాలో హిందూస్. అదే కాకుండా మెడిసినల్ ఫెసిలిటీ, మెడిసినల్ అన్నీ దీంట్లో ఉన్నాయన్నమాట, ఆయుర్వేదిక్ పరంగా కానీ అన్నీ కూడా. నెక్స్ట్ మనం చూసుకుంటే మూడీస్, ఇంటర్నేషనల్ రేటింగ్ సంస్థ ఉంది కదా, మూడీస్ హ్యాజ్ రివైజ్ రేట్స్ గ్రోత్ రేట్ ఫోర్కాస్ట్. ఇండియా 5.4 చేశారు 2020లో, 2021లో 5.8 చేశారు. ఇంతకుముందు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని బట్టి చూస్తే 6.6 ఉన్నింది 2020లో, 6.7 ఉన్నింది 2021లో. ఇప్పుడు చాలా తగ్గించేశారనమాట. అలానే వరల్డ్ వైడ్ కూడా జీడిపి గ్రోత్ రేట్ తగ్గించారు. దీనికి వాళ్ళు ఇచ్చిన దానివంటి కరోనా వైరస్ అవుట్ బ్రేక్ కోసం దాని యొక్క ఇంపాక్టు ఇక్కడ పడినట్టు మనం చూస్తున్నాం. ఆల్రెడీ మనము చూసాము న్యూస్లో కూడా, కరోనా ఎఫెక్ట్ ద్వారా బంగారపు ధర 10 గ్రాములు 45,000 టచ్ అయింది. ఇప్పుడు దాకా ఎప్పుడు టచ్ అయినట్టు నాకు తెలిసి ఎవరికి తెలియదు, 40,000 టచ్ కాలేదు ఇప్పుడు దాకా. అంటే 1 గ్రాము 4,500 పడుతుంది. సో మనం దీన్ని బట్టి మనం చూసుకోవాలి ఇంటర్నేషనల్ వైడ్ ఎఫెక్టు ఇండియా మీద ఎలా పడుతుంది అనేది. ఓకేనా? నెక్స్ట్ ద 22nd ఎడిషన్ ఆఫ్ వరల్డ్ లాంగ్వేజ్ డేటాబేస్, హిందీ, హిందీ ఎథనోలాగ్ అనేది ఒక సంస్థ. ఇట్ ఈజ్ రిపోర్టెడ్ దట్ హిందీ ఈజ్ ద థర్డ్ మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ ఆఫ్ ద వరల్డ్ ఇన్ 2019. 615 మిలియన్, అంటే 61 కోట్ల మంది హిందూ మాట్లాడే వాళ్ళు ఉన్నారు ప్రపంచం మొత్తం అని వాళ్ళు ఇవ్వడం జరిగింది. అలానే ఇంగ్లీష్ కానీ చూసుకుంటే 1.3 బిలియన్, అంటే 130 కోట్ల మంది ఇంగ్లీష్ మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నట్టు ప్రపంచం మొత్తంలో. సెకండ్ పొజిషన్లో చైనా ఉంది 110 కోట్ల మంది. చైనీస్ మ్యాండరిన్ అనమాట, దాని చైనీస్ అనరు, చైనీస్ మ్యాండరిన్ ఈజ్ ఇన్ సెకండ్ పొజిషన్. నెక్స్ట్ మనం చూసుకుందాం, టోక్యో 2020 ఆర్గనైజింగ్ కమిటీ అనౌన్స్డ్ దట్ ద మోటో ఫర్ ఇయర్స్ ఒలింపిక్స్, 2020లో టోక్యో ఒలింపిక్స్ జరుగుతుందని అందరికీ తెలుసు. దీనికి ఒక అఫీషియల్గా మోటో పెట్టుకుంటారనమాట, అంటే ఒక థీమ్ అనమాట. ఈ మోటో ఏంటంటే యునైటెడ్ బై ఎమోషన్, యునైటెడ్ బై ఎమోషన్ గుర్తుపెట్టుకోండి, ఇది అడిగే అవకాశం ఉంది ఖచ్చితంగా. ద మోటో రిఫ్లెక్ట్స్ ద యూనివర్సల్ వాల్యూస్ అండ్ యూనిఫైయింగ్ పవర్ ఆఫ్ స్పోర్ట్. 2020 సమ్మర్ ఒలింపిక్స్ ఎప్పుడు జరుగుతాయంటే 24 జూలై నుంచి 9 ఆగస్టు వరకు న్యూ నేషనల్ స్టేడియం టోక్యో జపాన్లో జరగబోతున్నాయి. దీని యొక్క ఇమేజ్ మనం ఇక్కడ చూస్తున్నాము. నెక్స్ట్ చూస్తే నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, విచ్ ఈజ్ ద ఫస్ట్ స్మాల్ బ్యాంక్ ఆఫ్ నార్త్ ఇండియా. నార్త్ ఇండియాలో ఫస్ట్ స్మాల్ బ్యాంక్ అంటే ఇది. దీని యొక్క సర్వీసెస్ స్టార్ట్ చేయడం జరిగింది 16 ఫిబ్రవరి నుంచి. దీని గురించి మనం కొంచెం తెలుసుకుంటే, నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు అస్సాం ఫైనాన్స్ మినిస్టర్ హిమాంత బిశ్వా శర్మ అండ్ టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటా లాంచ్డ్ 28 బ్రాంచెస్ ఆఫ్ దిస్. టాటా ఆల్రెడీ ఇన్వెస్టెడ్ 40 కోట్లు ఇన్వెస్ట్ చేసింది ఆల్రెడీ టాటా. ఇదే కాకుండా దీని యొక్క నెట్ వర్త్ కానీ చూసుకుంటే 300 కోట్లు. ద బ్యాంక్ ఈ సపోర్టెడ్ బై ద ఇన్ఫ్యూజన్ ఆఫ్ ఫండ్స్ ఫ్రమ్ డొమెస్టిక్ అండ్ ఓవర్సీస్ ఇన్వెస్టర్స్. నెక్స్ట్ మనం చూసుకుంటే సెక్రటరీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ సంజయ్ అగర్వాల్ ఇనాగ్రేటెడ్ 4th నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఫసల్ బీమా యోజనకు సంబంధించి 4th నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది ఉదయ్పూర్లో, రాజస్థాన్లో. హైలైట్స్ మనం చూసుకుంటే ద కాన్ఫరెన్స్ వాజ్ ఎయిమ్ టు క్రియేట్ అవేర్నెస్ అట్ ద గ్రాస్ రూట్స్, అంటే జనాల్లో, విలేజెస్లో, ఇంకా కాలనీస్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఫసల్ బీమా యోజన గురించి
అవేర్నెస్ సృష్టించి వాళ్ళు ఈ పథకాన్ని అమలు చేసుకునేటట్టు వాళ్ళు ఉపయోగించుకునేటట్టు అవకాశం కల్పించాలి అని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఈ కాన్ఫరెన్స్ ఎవ్రీ ఇయర్ జరుపుతారన్నమాట. డిస్కషన్స్ వర్ హెల్డ్ టు ఎన్షూర్ ఎఫెక్టివ్ కన్సల్టేషను వాళ్ళు వచ్చి అడిగేదానికి అమంగ్ ద ఆల్ స్టేక్ హోల్డర్సు, స్టేట్ గవర్నమెంట్సు, బ్యాంకింగ్ సెక్టారు, ఇన్సూరెన్స్ సెక్టారు, వీటన్నిటి మధ్య కూడా ఒక కోఆపరేషన్ రావాలి, కోఆర్డినేషన్ రావాలి. వాళ్ళు వచ్చి అడిగితే వాళ్ళు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికి. ఇట్ డైరెక్టెడ్ ద నీడ్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ కంపెనీస్ టు అడ్రస్ గ్రీవెన్సెస్ రైజ్డ్ బై ద ఫార్మర్స్. సోషల్ మీడియాలో మనం ఏదన్నా ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ఏమన్నా క్వశ్చన్స్ రైజ్ చేసినప్పుడు లేదంటే కంప్లైంట్స్ ఇచ్చినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ ఖచ్చితంగా మీరు రెస్పాండ్ అవ్వండి అని చెప్పడం జరిగిందనమాట. ఫసల్ బీమా యోజన కింద ఆల్రెడీ మనందరికీ తెలుసు ఇన్సూరెన్సు కట్టేదానికి ఉంది ఆప్షను. దాంట్లో చాలా మిస్ ఫ్రాడ్స్ జరగడం కానీ అలాంటి జరుగుతున్నప్పుడు గ్రీవెన్స్ రిడ్రెసల్కి ఖచ్చితంగా ఒక ప్లాట్ఫామ్ అనేది ఉండాలి అని దానికోసం అనమాట ఇది. నెక్స్ట్ 17th ఎడిషన్ ఆఫ్ బయో ఏషియా 2020 అనేది ఒక కాన్ఫరెన్సు ఒకటి ఇది అనమాట. బయో ఏషియా 2020 హైదరాబాద్లో జరుగుతుంది, తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో. ఇట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఏషియాస్ లార్జెస్ట్ బయోటెక్నాలజీ అండ్ లైఫ్ సైన్సెస్ ఫోరం. బయోటెక్నాలజీ అండ్ లైఫ్ సైన్సెస్ 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరుగుతుందన్నమాట. ఇట్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ పార్ట్నర్షిప్ విత్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ DPIIT కామా మినిస్ట్రీ ఆఫ్ MSME, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాసిటికల్సు అండ్ స్టేట్ పార్ట్నర్సు అస్సాము, కేరళ, ఒడిశా, గుజరాత్. దీని యొక్క థీమ్ ఏంటంటే టుడే ఫర్ టుమారో. ఈరోజుని మనం రేపుటికి వాడుకోవాలన్నట్టు, రేపటి కోసం. బయోటెక్నాలజీలో, నానోటెక్నాలజీలో మనం ఎలాగా ముందుకు పోవాలి, మన వరల్డ్లో అంతా కలిపి కూడా ఒక గ్లోబలైజేషన్ ద్వారా అందరం కలిసి ఇక్కడ కనుక్కునింది అక్కడికి వెళ్ళేటట్టు, చాలా డిసీజెస్ కూడా నానోటెక్నాలజీ ద్వారా క్యూర్స్ జరుగుతున్నాయి ఫారిన్ కంట్రీస్, వెస్టర్న్ కంట్రీస్లో. అలాంటివి మన సౌత్ ఈస్ట్ ఏషియా కానీ ఈస్ట్ కూడా రావాలి త్వరలో అని మనం కోరుకోవాలన్నమాట. 2000 డెలిగేట్స్ దీనికోసం వచ్చారు, 37 కంట్రీస్ నుంచి పార్టిసిపేట్ చేశారు. ఇది యాన్యువల్ ఫ్లాగ్షిప్ ఈవెంట్ అన్నమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే యూనియన్ మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ స్టీల్ ధర్మేంద్ర ప్రధాన్ రివ్యూడ్ ద ప్రిపరేషన్స్ అండ్ ఇన్స్ట్రక్టెడ్ ద ఇంప్లిమెంటింగ్ అఫీషియల్స్ టు స్పీడప్ ద ఎఫర్ట్స్. ఇప్పుడు బేసల్ 4 నుంచి డైరెక్ట్గా మనము బేసల్ నామ్స్ 6కు పోవాలని చెప్పున్నారు. ఏప్రిల్ 1, 2020 తర్వాత 4 ఉన్నటువంటి వెహికల్స్ అన్నీ స్క్రాప్ చేసేస్తాము, పనిచేయవు అని చెప్పడం జరిగిందనమాట. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21లో మనం ఇచ్చినటువంటి కమిట్మెంట్స్ కోసము ఇలా చేయడం జరుగుతుంది. బేసల్ 5ని స్కిప్ చేశారు. దీని గురించి కొన్ని కాంట్రవర్సీస్ ఉన్నాయి, అంటే క్రిటిసిజమ్స్, కానీ మనకి తప్పదు ఆ కమిట్మెంట్స్ మనం మీట్ అవ్వాలంటే. ద మూవ్ ఆల్సో ఎయిమ్స్ టు ఇంప్రూవ్ ద ఈజ్ ఆఫ్ లివింగ్ ఫర్ సిటిజన్స్. ఈజ్ ఆఫ్ లివింగ్ అన్నమాట. ద మూవ్ విల్ బి ఇంప్లిమెంటెడ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ద గవర్నమెంట్. దీనికి గవర్నమెంట్ యొక్క స్పిరిట్ ఇచ్చిన నామకరణం ఏంటంటే హర్ కామ్ దేశ్కే నామ్, ప్రతి పని దేశం పేరు మీద, అంటే దేశం కొరకు అన్నట్టు అనమాట. బేసల్ 6 గురించి మనం కానీ చూస్తే సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పున్నాం, ఇందాక నేను చెప్పాను. బేసల్ 6 గ్రేడ్ ఫ్యూయల్ ఈజ్ కంపేరబుల్ విత్ CNG ఉంది కదా, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొవైడింగ్ క్లీన్ ఎనర్జీ. బేసల్ 4లో 50 పార్ట్స్ పర్ మిలియన్ ఉంటే సల్ఫరు, బేసల్ 6లో 10 పార్ట్స్ పర్ మిలియన్ మాత్రమే ఉందన్నమాట. సో దీని ద్వారా తక్కువ అమౌంట్ ఆఫ్ కార్బన్ ఎమిషన్స్ రిలీజ్ చేయడం కానీ, కార్బన్ మోనాక్సైడ్ ఇలాంటివి రిలీజ్ చేయడం కానీ జరుగుతుంది. దీని ద్వారా మన కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గించేదానికి అవకాశం ఉందని చెప్పి ఇలా చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్ బ్యాంక్ సైన్డే 450 మిలియన్ లోన్ అగ్రిమెంట్. ద అగ్రిమెంట్ ఎయిమ్స్ టు సపోర్ట్ ద నేషనల్ ప్రోగ్రామ్ టు అరెస్ట్ ద డిప్లీటింగ్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అండ్ స్ట్రెంగ్తన్ గ్రౌండ్ వాటర్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా. అగ్రిమెంట్ ప్రొవిజన్ ఏంటంటే అటల్ భుజాల యోజన ABHY ఉంది కదా, నేషనల్ గ్రౌండ్ వాటర్ మేనేజ్మెంట్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్, ఈ సపోర్టెడ్ బై ద వరల్డ్ బ్యాంక్. ఆల్రెడీ ఇది ఇనిషియేటివ్ వరల్డ్ బ్యాంక్ సపోర్ట్ ద్వారా మనం తీసుకున్నాము, ఇప్పుడు దీనికి లోన్ కూడా వచ్చిందనమాట.
ద అగ్రిమెంట్ విల్ అలో ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఏబిహెచ్వై స్కీమ్. ఏ స్టేట్స్లో అంటే గుజరాత్, మహారాష్ట్ర, హర్యానా, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్. దీంట్లో ముఖ్యంగా ఉన్నటువంటి దాదాపు 78 డిస్ట్రిక్ట్స్లో కవర్ అవుతుందన్నమాట ఇది. ద ప్రోగ్రామ్ ఇన్ విల్ ఎన్హాన్స్ ద రీఛార్జ్ ఆఫ్ ఆక్విఫైర్స్ అండ్ ఇంట్రడ్యూస్ వాటర్ కన్జర్వేషన్ ప్రాక్టీసెస్. ఇట్ విల్ ప్రమోట్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు వాటర్ హార్వెస్టింగ్ కానీ, వాటర్ మేనేజ్మెంటు, క్రాప్ అలైన్మెంటు, ఇవన్నీ ఎలాగా మనం చేసుకోవాలి, వాటికి సంబంధించి ఎక్విప్మెంట్స్ ఏమేమి వాడాలి అని చెప్పి ఫార్మర్స్తో పైన లోన్స్ ఇచ్చేటువంటి ఎన్బిఎఫ్సి కంపెనీస్తో కానీ వీళ్ళు ఒక మీటింగ్ తీసుకొని వచ్చి ఒక ఫోరం ద్వారా ముందుకు పోతారు. సో అది ఫ్రెండ్స్ ఫిబ్రవరి 16, 17, 18 మూడు రోజులు కరెంట్ అఫైర్స్ మనము చేయడం ద్వారా వీడియో ఇంత పెద్దగా అయింది. సో అయినా కానీ సరే మీరు ఇవన్నీ మీరు ఎలా చేస్తున్నారో నాకు తెలియదు, నోట్ చేసుకుంటున్నారో లేకపోతే స్క్రీన్షాట్లు తీసుకుంటున్నారో లేకపోతే గమ్ముగా చూసి వదిలేస్తున్నారో, ఏదైనా సరే ఎగ్జామ్స్ లేట్ అవుతున్నాయని చెప్పి మీరు పోస్ట్పోన్ చేయొద్దు ప్రిపరేషన్ని. మీరు మన పాటికి మన వృత్తి మన ధర్మం మనం చేసుకుంటూ పోతే మన రిజల్ట్ మనకే వస్తుంది. ఎప్పుడైతే ఎగ్జామ్ పెడతారో అప్పుడు రెడీగా ఉంటాం మనం, అంతే కదా. సో అది అదే కాకుండా సచివాలయము ఎగ్జాము గురించి ఆల్రెడీ పేపర్ అనాలిసిస్, ప్రిపరేషన్ స్ట్రాటజీ, బుక్స్ మొత్తం పెట్టున్నాము, వీడియోస్. ఆ వీడియోస్ అన్ని లింక్లో పెడతాను చూడండి. అందుకని ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఓల్డ్ వీడియోస్ కొంచెం స్క్రోల్ చేయండి, మీకు అన్నీ తెలుస్తాయి. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ గురించి వీడియో పెట్టేశాము, ఖచ్చితంగా ఆ వీడియో చూస్తే 6 to 7 మార్క్స్ వస్తాయి. జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి 4 పార్ట్స్ వీడియోస్ పెట్టాము, ఆ 4 వీడియోస్ చూస్తే దాంట్లో కూడా 7 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. సో రాబోయే రోజుల్లో మిగతా టాపిక్స్ అన్నీ పెట్టబోతున్నాము. సో మీరు ఒకసారి చూడండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నోటిఫికేషన్ బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫర్ రెగ్యులర్ అప్డేట్స్. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఖచ్చితంగా, ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా. థ్యాంక్ యూ.